chicken pot biryani ki kavalsina ingredients 250 grams of rice 250 grams of chicken sliced onions green chilies ginger garlic paste karivepaku uppu pasupu karam masala lemon juice perugu నెయ్యి పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అనసపువ్వు జాపత్రి దాల్చిన చెక్క. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ వేసుకుందాం. స్లైస్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలా, కరివేపాకు, బిర్యానీ ఆకు, అనసపువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్, పెరుగు. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇలా కంప్లీట్గా పీస్కి మొత్తం పట్టేసేయాలి. మసాలా కానీ, కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా. ఇప్పుడు దీన్ని మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఆ లోపు మనం రైస్ పెట్టేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్ వస్తుంది. సో ఫ్రిడ్జ్లో చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు మనం ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే ప్రాసెస్లో మనం 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి. సోక్ చేసిన రైస్ మాత్రమే వేయాలి, వాటర్ వేయకూడదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇప్పుడు రైస్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. రైస్ హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు రైస్ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. మనం పాట్ తీసుకొని పాట్లో సిల్వర్ ఫాయిల్ వేయాలి. ఎగ్జాక్ట్ సిల్వర్ ఫాయిల్ మీద 2 స్పూన్స్ ఆఫ్ ఘీ. నెయ్యి బాగా మరిగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ డెఫినెట్గా చల్లగా ఉండాలి. ఒకవేళ కొంచెం వేడిగా వామ్గా ఉన్నా కానీ రైస్ సరిగా ఉడకదు, మెత్త మెత్తగా అయిపోతుంది. రైస్ మొత్తం పెట్టిన తర్వాత పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఘీ. అదే మన మామూలు గిన్నెల్లో వెజిల్స్లో ఏ టైప్ ఆఫ్ వెజిల్ నాన్ స్టిక్ గన్ స్టిక్ కానీ పెడితే మాత్రం మనం కంపల్సరీ మూత పెడతాం. కానీ దీనికి క్యాప్ అనేది మనము ఫాయిల్ పేపర్ తోటి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం, ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా. థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను. సో మనకు ఒక పఫ్ వస్తుంది, అది వచ్చిన తర్వాతనే మనం చిన్న ఫోక్ కొట్టేయాలి. ఫ్లేమ్ ఆపేసుకొని స్లోగా మనం వేసిన ముడి తీయాలి. వావ్, చికెన్ బిర్యానీ ఇస్ రెడీ.